స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఏపీలో రాజకీయం వేడెక్కింది. తెలంగాణలో 3 నెలల్లో ఎన్నికలు ఉంటే ఏపీలో మాత్రం ఇంకా 6-7 నెలల సమయం ఉంది. అయినప్పటికీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తెలంగాణతో పాటు ఏపీలోను ఒకేసారి ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సంకేతాలతో డిసెంబర్ జనవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాను. ఈ ప్రభుత్వం అణగదొక్కాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు నన్ను కావాలని అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయం మరింత హీట్ ఎక్కింది. చంద్రబాబుకు సానుభూతితో కూడిన ప్రజాదరణ పెరుగుతోందని అందరూ ఊహించారు. కానీ అది కనుచూపు మేర కనిపించలేదు. దానికి తోడు జనసేన టీడీపీ పొత్తు కొండ నాలుకకు ముందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు తయారైంది. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకున్నారు కంటే నడి సముద్రంలో చక్కగా తానం వాడతారు. తానం చేస్తారు. అలా ఏం పని అవ్వదు. జగన్ బాబే వస్తాడు. దీన్ని గమనించిన వైసీపీ ఇదే అదనుగా ముందుకు సాగుతుందని తెలుస్తోంది. 4 ఏళ్లుగా సమయం కోసం వేచి చూసిన వైసీపీ ఒక్కసారిగా టీడీపీని ఇరకాటంలోకి నెట్టింది. మొత్తం ఫ్యామిలీ అవినీతి కేసుల ఉచ్చులో చిక్కుకుంది. ఈ చిక్కుల నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ముందస్తు ఎన్నికలు వస్తే మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అవుతుంది అని టీడీపీ పరిస్థితి. ఇప్పటికీ 175 నియోజకవర్గాల్లో పొత్తులతో కూడిన అభ్యర్థుల్ని వెతకాల్సి ఉంది. సరిగ్గా టైం చూసి చంద్రబాబును లోపల వేశారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. నన్నెవరు ఏమి చేయలేరు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే నీ అంత చూస్తా అని ఒకరు, నన్ను చూస్తే జగన్ వణుకుతున్నాడు, నడి రోడ్డుపై డ్రాయర్లతో నడిపిస్తానని ఒకరు, ఇలా చంద్రబాబు లోకేష్ చేసిన బహిరంగ సవాళ్లు అహంభావంతో చేసినట్లు ప్రజల సంకేతాలు వెళ్లాయి. ఈ సమయంలో ముందస్తు ఎన్నికలు జరిగితే మాత్రం అది అధికార వైసీపీకి బాగా కలిసొచ్చిందని తెలుస్తోంది. 175కి కనీసం 125 స్థానాలతో మరోమారు అధికారం చేపడుతుందని ప్రజల నుండి వస్తున్న మాట. సైకో ప్రభుత్వం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ తండ్రి 26 ఎన్క్వైరీలు వేశారు నా మీద, పీక్కోమన్నా. ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. ఈయన 6 లక్షల కోట్లు అవినీతి అన్నాడు. ఏం చేస్తావు చేయమన్నా. 4.5 ఏళ్ళు అయిపోయింది, ఇంటికి పోతున్నాడు. జగన్ అంత పేరుకోడిని ప్రపంచంలోని ఎక్కడా నేను చూడలేదు. ఈ యువకాలం ప్రారంభించిన దగ్గర నుంచి జగన్ బిండల్లో రేలు పరగెడుతుంది. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. జగన్ కి నేను ఒకటి చెప్తాను, నేను మామూలు వ్యక్తిని కాదు గుర్తుపెట్టుకోవచ్చు జగన్. నువ్వు పొలిటికల్ లీడర్స్తో గొడవ పెట్టుకుంటే గొడవ వేరుంటుంది, వర్గ పోరు ఉంటుంది. మాలాంటి దేశభక్తులతో పోరాటం పెట్టుకుంటే తిరుగుబాటు ఉంటుంది. తొక్కి తాళ నాట తీస్తాం గుర్తుపెట్టు. దొండకాయ బెండకాయ జగన్ అన్న మా గుండెకాయ. సైకిల్ ఇంటి బయట ఉంటది, గ్లాస్ బార్ లో ఉంటది. జగన్ అన్న మా గుండెల్లో ఉంటాడు. అదే ఆయన నవ్వుల్లో ఉంది నవరత్నాలు. ఆంచదేవైనా గానీ జగనే సీఎం. ఎవడైనా ఏ కుక్కలైనా వాక్కొని పవన్ వాక్కొని పవన్ ఎవడండి వాడు. హీరో హీరోయిజం గా చేయాలి. వాడేదో తొడగొట్టి వాడేదో మీసాలు తిప్పి సీఎం అవుతాడా? సినిమాలు చేసుకోమని సినిమా హీరో అవ్వమని. ఆంధ్రప్రదేశ్ హీరో అవ్వడవాడు జగన్, హీరో రియల్ హీరో జగన్. అది నేను చెప్పే మాట. ముందస్తు ఎన్నికలపై ఏపీలో వైసీపీనే కాదు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది అని కాకుండా ఈ డిసెంబర్లోనే ఎన్నికలు జరగొచ్చనే ప్రణాళికతో ఉన్నాయి. ముందస్తుపై ఇటీవల బీజేపీ కూడా చర్చించింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన దీనికి ఆద్యం పోస్తున్నాయి. ఒక పక్క సమయానికి ఎన్నికలకు వెళ్తామని వైసీపీ చెబుతున్నా, అందుకు భిన్నంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఆయన ఎప్పుడు కూడా సింగిల్గా ప్రయాణించింది లేదు. అంచేత మేము మాకు ఎలక్షన్ ముందా వెనకా అన్నది ఎప్పుడు లేదు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమే. అది మాకు ముందు రావాలని మా మేమైతే షెడ్యూల్ ప్రకారంగా ఉన్నాం. షెడ్యూల్ ఎప్పుడు వస్తే దాని ప్రకారంగా మేము ముందుకెళ్తాం. ఒకవేళ ముందంటూ వస్తే కూడా మేము సిద్ధం.
వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం వారాహి యాత్ర నిర్వహిస్తున్న పవన్ అక్కడ స్థానిక సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని అవినీతి కబ్జాల గురించి ప్రస్తావించడం చేస్తున్నారు. ఇంత చేస్తున్న జనసేనకు ఆదరణ తగ్గుతూనే ఉంది. గతంలో కంటే జనసేన టీడీపీ పొత్తు బహిర్గతం తర్వాత పవన్ కళ్యాణ్ సభలకు ప్రజాదరణ తగ్గిందని రాజకీయ మేధావులు చెబుతున్నారు. దీంతో ఇది టీడీపీని కలవర పెడుతోంది. ఉత్తరాంధ్రలో జనసేనకు అవకాశం తగ్గింది. రోజులు గడిచే కొద్దీ వైసీపీకి ఆదరణ పెరిగి మిత్ర పక్షాలపై వ్యతిరేకత వ్యక్తం అవ్వచ్చు. అలాగే వైసీపీ కూడా గతంలో కంటే బలంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు నేటికి జగన్ వైపు మొగ్గు చూపడం, ప్రభుత్వ పథకాలకు నిధులు సమకూర్చుకోవడం కోసం రాష్ట్రాన్ని అప్పుడపాలు చేసిన జగన్ వచ్చిన డబ్బంతా బటన్ నొక్కుతూ పంచుతున్నాడని, టీడీపీ జనసేన చేసిన ప్రచారాలకు బలహీన వర్గాల నుండి వ్యతిరేకత వచ్చింది. అలాగే వాలంటీర్లపై టీడీపీ జనసేన పార్టీలు చేసిన ఆరోపణ కూడా ప్రజలు పట్టించుకోలేదు. ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వెళ్లి అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ ఓ చరిత్ర సృష్టిస్తోంది. దీంతో జగన్ ఓ దేవుడిలా మారిపోయాడు. పొద్దు పొడిచి లెగ్గొట్టి మంచిగా పెన్షన్ ఇచ్చిపోతున్నాడు బాబు. ఆ మారా ఇన్ని కోట్లు ఇస్తున్నాడు అయ్యా, అన్ని కోట్లు ఎవరైనా మర్చిపోతారయ్యా. పుట్టిన కొరకే అంత టీ ఇష్టం లేదు. కడుపుని పుట్టినోరే అన్ని టీ సుక్క అమ్మ బత్యావా సత్యావా చూస్తలేదు. ఈ రోజుల్లో ఎవరు ఇస్తారయ్యా? ఆయన ఇస్తారంటే మేము ఎంత పుణ్యం చేస్తున్నాం ఆయన చేతులు తీసుకుంటాం. జగన్ మోహన్ రెడ్డి మా కాదు, ఆ తమ్ముడి అన్నయ్య, అన్న తమ్ముడు అన్న అన్ని ఆయనే. ఈ పొద్దు గింజి దాకుంటే ఆయన సరదే కాదు. చంద్రబాబు నాయుడు బాగుందా, జగన్ అన్నది బాగుందా? అవునా, మళ్ళీ ఆయన ఆశీర్వదిస్తావా? వెరీ గుడ్. నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలి. పెద్ద ఆయన ఆయన మనం ఏం అనకూడదు. పెద్ద ఆయన కాబట్టి నేను చాలా గౌరవిస్తాను. నువ్వు 14 సంవత్సరాలు ఏలేవు కాబట్టి నువ్వేం చేసావు? పేద వాళ్ళకి ఏం చేసావు? అసలు నువ్వు మాలోళ్ళకు పుట్టడమే దండగా అనుకున్న వాడివి. నువ్వు ఇక మాకేం చేస్తావు? చేయలేవు కదా. నువ్వు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మా మాట్లాడితే బీసీ 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 అంటారే గానీ ఏ ఒక్క మీటింగ్ లోనైనా నా ఎస్సీ నా ఎస్టీ బీసీ మైనార్టీ నా వాళ్ళని అన్నారా? అన్నారా? అసలు నాకు తెలిసి అయితే నేను ఇన్ని చూస్తున్నాను గానీ అనలా. అనమనండి ఆ మాట. ఆయన పక్కన కూర్చోబెట్టుకోమనండి. ఒక పిల్లడు హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇస్తేనే నువ్వు పక్కకు వచ్చి శానిటైజర్ తీసుకున్నావే. నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావు? నువ్వు అసలు జనాల్ని ఏం పక్కన నుంచో పెట్టుకుంటావు? నీకు కావాల్సింది ఓన్లీ కులం. నీ కులం వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తావు, తర్వాత మమ్మల్ని తొక్కేస్తావు. ఆ సంగతి మాకు తెలిసిలే గానీ జగన్ గారు మాత్రం చాలా మంచి మంచి పథకాలు పెట్టారండి. దీన్ని యూజ్ చేసుకుంటే చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ అందరికి ఈ పథకాలన్నీ మంచిగా ఉపయోగపడతాయి. పరిపాలనట్లుంది జగన్. బ్రహ్మానంగా గెలుస్తాడా నెక్స్ట్? ఎందుకని గెలవాలనుకుంటున్నావు? మనోడా? నీ మనోడా జగన్? మరి రౌడీ అంటగా జగన్? రౌడీ అంటున్నారు, గోండా అంటున్నారు. చంద్రబాబా? మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారుగా వాళ్ళతో. ఏంది పవన్ కళ్యాణ్ చదువుతున్నాడుగా, మరి జైలుకి పంపిస్తా జగన్ అంటున్నాడు. జగన్ ని జైలుకి పంపిస్తాడు పవన్ కళ్యాణ్? దేవుడు లేదు. పింఛన్ వస్తుందా నీకు? టయానికి ఇస్తున్నారా? ఎన్నింటికి ఇస్తున్నారు? ఎన్నింటికి ఇస్తున్నారు? ఒకటో తారీఖా ఉదయాన్నే ఇస్తున్నారా? మరి మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు? నాకు బహుకడుపులో మళ్ళీ ఎవరిని చూస్తే? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఇరు పార్టీల ప్రచారాన్ని గమనిస్తే తాము అధికారంలోకి వస్తే నవరత్నాలు అందిస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. అయితే తామేమి చేస్తామో అన్నదానికంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడని, ఎప్పుడైనా జైలుకు పోవడం ఖాయమని చెబుతూ ప్రజల్లో వ్యతిరేకత చూపడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది టీడీపీకి. కానీ ఇదేమి నమ్మని జనం జగన్ కు పట్టాభిషేకం చేశారు. ప్రస్తుతం జగన్ ఓ సైకోగా నామకరణం చేశారు. అటు టీడీపీ కానీ జనసేన కానీ వచ్చే ఎన్నికల్లో తమను నెగ్గిస్తే పాలన అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పడం కంటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో వైసీపీ క్వీన్ షిప్ చేస్తుందంటూ మరోమారు సర్వేలు వెల్లడిస్తున్నా, దీంతో వీలున్నంత త్వరగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మంచిదని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. Because if the BJP joins with Chandrababu Naidu, they're actually strengthening him. Otherwise, I think Jagan could even sweep 25 out of 25. He may not do so well in assembly,
there could be a loss of seats. But for all you know, 23, 24, 25.